వరలక్ష్మి వ్రతానికి ఉద్వాసన తప్పనిసరియ అని రాశారు. ఉద్వాసనము అంటే అమ్మవారిని ఎలా అయితే ఆహ్వానించామో గౌరవంగా ఆహ్వానింపబడేటువంటి అమ్మవారిని, అమ్మ ఈరోజుకి నేను అనుకున్నటువంటి ఈ వ్రతము పూజ నోము ముగిసింది కాబట్టి నువ్వు గచ్చదేవి యథా సుఖం, మళ్ళీ నేను ఆహ్వానించిన తర్వాత తమ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు నీకు వీరుక్కోలు పలుకుతున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో దాన్ని ఉద్వాసనం అంటారు. ఈవేళ పిలిచినటువంటి వరలక్ష్మి రూపంలో ఉండేటటువంటి అమ్మవారికి ఉద్వాసన చెప్పకపోతే ప్రతినిత్యం మనం ఇంతసేపు పూజను చేయవలసి వస్తుంది. ఈవేళ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇంకా అనేకమైన వ్యావృత్తులు ఉన్నటువంటి వాడు, అమ్మా నువ్వు ఇక్కడే ఉండి నేను ఉద్వాసన చెప్పడం చాలా తప్పు, నువ్వు ధనలక్ష్మీదేవి వరలక్ష్మీదేవి నేను పంపించేస్తే మా ఇంట్లో డబ్బు వెళ్ళిపోతున్నామో అనే ఆలోచనతో కానీ ఆవిడని పంపించకుండా ఉంచి ఆవిడని పట్టించుకోకుండా కానీ ఉన్నట్లయితే అది ఇంతకంటే నేరం కాదు. ఇంచేత ఖచ్చితంగా ఉద్వాసనని చెప్పవలసిందే. అయితే ఈయన వెళ్ళిపో అని కాకుండా ఎంత ఆదరణ బుద్ధితో నా మీద వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువుని విడిచి వచ్చావో నేను మళ్ళీ ఆహ్వానిస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. లౌకికమైనటువంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నిన్ను ఈవేళ ఆదరించదలిచినటువంటి పద్ధతిలో పిలిచి ఆదరించిన విధానంలో ఈ మిగిలిన అన్ని రోజులు కూడా నేను ఆదరించలేకపోతున్నాను కాబట్టి నిన్ను సాగనంపుతున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదమ్మా అని హృదయపూర్వకంగా అమ్మవారికి సాష్టాంగపడి ఆవిడని ఉద్వాసన చెప్పడం అనేది సరైన విధానం తప్ప అలా ఉంచేసుకుని పూజ చేయకుండా సంతృప్తి చెందేలా ఆవిడని చేయకుండా అసంతృప్తితో సందేహాలతో మనం ఉంటూ ఉండడం సరికాదు. కాబట్టి ఉద్వాసన చెప్పి తీరాల్సిందే.